తీసుకోవడం కన్నా అవార్డు ఇచ్చే వారికి అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఇది నిజంగా చాలా గ్రేట్. కళాకారులు కళను ప్రోత్సహించే వారు కొంతమంది ఉంటారు. సో ముఖ్యంగా ఈ అవార్డు అయితే మాత్రం విక్రమ్ గారికి, మా మేడం గారికి చెందుతుంది. మీరు అందరూ అలా సీరియస్గా చూడకండి. కామెడీ చేసేవారు అన్నది అసలు ఏం మాట్లాడట్లేదు అనుకుంటారు. కొన్ని కొన్ని ఫంక్షన్కి వెళ్తాం కామెడీ చేద్దామని చెప్పేసి, వచ్చే ప్రేక్షకులు ఎలా ఉంటారంటే ఏదో క్రైమ్ ఆఫ్ సీరియస్ చూసి వెళ్ళగా ఉంటారు. చప్పట్లు కొట్టమన్నా కొట్టరు. ఎంత దారుణంగా ఉంటుందంటే పరిస్థితి. అప్పటికీ మనం ఏదైనా అడిగి అడిగి కొట్టాం అనుకో, అడిగా అనుకోండి, వాడి చివరిలో ముష్టి వేసి ఇలా కొడతారు చప్పట్లు. ఆ మాత్రం దాన్ని కొట్టకపోయినా బాధ అనిపిస్తుంది. ఇంకొకసారి ఎలా ఉంటుందంటే అండి, మనల్ని కళాకారుల పరిస్థితి నిజంగా అనుభవించింది. ఒకడు మనల్ని బాగా గుర్తుపడతారు, భాస్కర్ గారు ఏంటి సార్ మీరు ఇలా కనిపించారని చెప్పి ఈయన మనల్ని తీసుకెళ్ళి వేరే వాడికి పరిచయం చేస్తారు. వాడి పొరపాటు జీవితంలో ఎప్పుడు టీవీ చూసాడు అన్నా, ఎవరో తెలిసినా బుల్లెట్ భాస్కర్ అవునా, ఎక్కడమ్మా నీ మెకానిక్ షాప్ అని అడిగాను నేను. మెకానిక్ షాప్ కాదు సార్, నేను టీవీలో చేస్తుంటాను. ఓ, ఏ సీరియల్ అని అడుగుతాడు. సీరియల్ కాదు సార్, కామెడీ షోలో చేస్తుంటాను. ఏం నీ సినిమాలు ఎవరు అవకాశం ఉండదని అడుగుతారు. ఇలా కొన్ని కొన్ని పరిస్థితులు ఏంటంటే నిజంగా బాగుంటాయి. ఇంకొకసారి అధిక అభిమానం ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి నేను మా ఫ్యామిలీతో దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళా. ఒక ముగ్గురు తరాలు నన్నే వెంటబడుతున్నారు. పమ్ము తీసి నా చెయ్య కాలు తగిలిందా ఇంకేకి పొరపాటున అంత సీరియస్గా వెంటబడతారు. ఇంకా స్పీడ్గా పనిచేస్తా, ఇంకా స్పీడ్గా వచ్చారు. వాళ్ళ ఆయన అంటున్నారు, భాస్కర్ గారు మా ఆవిడ మీరు చూడకుండా నిద్రపోదు అన్నారు. మీదంటే మా ఆవిడకి ఎంత ఇష్టం, రోజు పడుకున్నాను లేపని అడుగుతుంది. ఏమండి భాస్కర్ గారిది వచ్చింది చూడండి, భాస్కర్ గారిది వచ్చింది చూడండి అని. అదే మీ అమ్మ కట్టుమారు ఏమొచ్చింది అంటే తర్వాత చెప్పాడు స్కిట్ అని చెప్పేసి. ఇది చాలా రియల్ లైఫ్ లో ఉంది, జరిగింది. చాలా కామెడీగా ఉంటాయి. ఇంగ్లీష్ సినిమాలో మన తెలుగు నటులు పెడితే ఎలా ఉంటుంది, అది కూడా పాత్రమైనటువంటి నటులు పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి సరదాగా నేను క్రియేట్ చేసుకున్నటువంటి ఐటమ్, జురాసిక్ పార్క్ అనే సినిమాలో రాజుబాబు గారు హీరోగా ఉంటే ఎలా ఉంటుంది. సరదాగా నవ్వుకుంటే అనుకుంటుంటేనే చాలా సరదాగా ఉంది. సో రాజుబాబు గారు కనుక జురాసిక్ పార్క్ సినిమాలో ఆయన హీరోగా ఉంటే ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్రికా అడవుల్లోకి హెలికాప్టర్స్ వస్తూ ఉంటాయి. నిజంగా మా కలయిక చాలా గొప్ప కలయిక. బుల్లెట్ భాస్కర్ గారు గురించి ఒక చెప్పాలి, 91.1 రేడియో జాతీయ ప్రోగ్రామ్. అప్పారావు గారు మీరు ఆ కళ దగ్గరికి వచ్చారంటే ఏం చెప్పాడు తెలుసామయ్య? నేను తలక కలిగి వేశాను బాబు, మొక్కడికి కట్టేసింది అమ్మోని కట్టేసింది. మీ వేసిన రంగే 3 వారాలు కుదిరేస్తుంది, దీని మొక్కని పెట్టేసిందంట జీవితానికి. ఆ రంగు పేరు ఏంటి చెప్పు అప్పారావు? నల్లరంగు. అది అలా జరిగిందండి, కానీ అదే ప్లస్ పాయింట్ అయ్యింది. కానీ ఒక ఇద్దరు డాక్టర్లు మాత్రం మిలిటరీ డాక్టర్ నా మీద, మిలిటరీ డాక్టర్ తీసుకొచ్చారమ్మా. మిలిటరీ డాక్టర్లు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తెల్లగా తయారు చేస్తానన్నారు. ఇంకో కొత్త వెర్షన్లో అప్డేట్ వెర్షన్లో మిమ్మల్ని తెల్లగా తయారు చేయడం, సుధాకర్ తెల్లగా తయారు చేయడం ఎవరి వల్ల? నేను అవుతాను. నేను అవునా?
గిన్నె తోగేటప్పుడు ఒక సపోజ్ ఒక రకమైన స్టాప్ ఉంటుంది, విమ్ విమ్ కాదు స్టెయిన్లెస్ స్టీల్ స్టాప్, దాంతో తోగే కూడా తెల్లగ రావాలి. అదైతే మాకు స్టెయిన్లెస్ స్టీల్ కావాలి, నాకు అదే నాకు కావాల్సింది వేస్ట్ మాకు కలర్ కావాలి. ధ్వని అనుకరణలో చాలా మంచి గిట్ట వారి కార్యక్రమం మొదలవుతుంది. వాస్తవంగా మా విక్రమ్ నాకు ఫోన్ చేశాను, అన్న ఇక్కడ నవ్వించేటోళ్ళకి అవార్డు ఇస్తున్నామే అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, నవ్వించేటోళ్ళకి అవార్డు లేదు అంటే మనిషి ఎట్లాంటి పరిస్థితి అంటే నవ్వించడానికి నలుగురిని వెతుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాము అనడానికి నాకు ఒకసారి భయం వేస్తూ ఉన్నది. వాస్తవంగా అంటే కనీసం ఒక నలుగురు అన్న ఉండాలి. అంటే ఎట్లాంటి పరిస్థితికి వచ్చినామంటే బియ్యాన్ని వండుకొని మెరుగలు వేరేస్తాం, కానీ అలా మెరుగలను వండుకొని బియ్యాన్ని పారబోసినటువంటి ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఫంక్షన్ నిర్వహించడం అనేది ఇలా చాలా అత్యవసరంగా నేను భావించుకుంటా ఉంటున్నాను. ఎందుకనంటే మనిషి దేనితోనైతే తన జీవితాన్ని మొదలుపెట్టాడో అవన్నీ కోల్పోయి తిరిగి వాటిని సంపాదించుకున్నటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి సందర్భంలో ఇందాక మిత్రుడు చూపించారు నాకు, విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అన్న ఇది దువ్వెన కట్టెతో తయారు చేసింది, అట్లాగే పెన్ను చెక్కతో తయారు చేసినది. అంటే అన్నీ కూడా ఇవన్నింటికి లేవా అంటే ఇవన్నీ కూడా ఉన్నట్టు ఉన్నాయి. వాస్తవంగా మా ఊరు రావురుట్ల సిద్ధిపేట దగ్గర మేము నిన్నటి కూడా చెంచం చూడలే, అంటే పేద కుటుంబంలో పుట్టినా కాబట్టి ఒక కుండ కలుపుకోవడానికి ఒక తెడ్డు కట్టెతోనే అదే ఉండేది. అట్లాగే చెరగడానికి కోసం కూడా మామూలుగా చాట ఉండేది, ఇవాళ ప్లాస్టిక్ వచ్చా ఉండేది, జల్లడ పట్టడానికి కూడా వాటితోనే ఎలుకతో తయారు చేసినటువంటి. అంటే మనిషి అన్నింటి కూడా ప్రకృతితోనే తన జీవితాన్ని పంచుకున్నటువంటి పనిముట్లను తయారు చేసుకున్నటువంటి సందర్భాన్ని నేను ఆ రోజు మనం చూసినాం. నవ్వు ప్లాస్టిక్, మనిషి మాట్లాడితే కృత్రిమ ప్లాస్టిక్, అంటే తింటే కూడా ప్లాస్టిక్ లేటే. నీకు ప్లాస్టిక్ లేకుండా అసలు పొద్దు గడవనటువంటి పరిస్థితిలోకి ఇలా మనం వచ్చిన వాస్తవం. టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దుర్గాంజలి లావెటి. అందరికీ నమస్కారం. మన టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మోనిక. థ్యాంక్ యూ. మన టీఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు మైథిలి. నమస్తే. థ్యాంక్ యూ. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. Hi everyone, this is Rajkant Kori. Subscribe to TFCC live channel. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Hi, please subscribe TFCC. Andariki namaskaram. This is Geeta Madhuri. Like, share and subscribe to TFCC live. Hi, andariki namaskaram. Nenu mee Madhupriya. Please like, share, subscribe to TFCC live. Please subscribe to TFCC. Hi, nenu mee Saptagiri. Please subscribe TFCC. Hi everybody. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.